హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు కాకపోతే వాటిని కాకపోతే వాటిని చెడగొట్టడం మాత్రం భూమి మీదే జరుగుతుంది ఎందుకంటే రకరకాల రీజన్స్ ఉంటాయి మ్యారేజ్ని చెడగొట్టడానికి పెళ్లి కూతురు చెడగొట్టొచ్చు పెళ్లి కొడుకు చెడగొట్టొచ్చు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చెడగొట్టవచ్చు కాకపోతే రకరకాల రీజన్స్ కొన్ని అద్భుతమైన రీజన్స్ ఉంటాయి కొన్ని సిల్లీ రీజన్స్ ఉంటాయి అక్కడ సిల్లీ రీజన్ ఒకటి కనపడింది అదేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం బెంగళూరులో రమేష్ అండ్ రష్మి ఇద్దరు ప్రేమించుకున్నారు వాస్తవానికి రమేష్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ రష్మి అమెరికాలో పనిచేస్తుంది వీరిద్దరూ ఆన్లైన్లో ప్రేమించుకున్నారు చాలా నెలలు ప్రేమించుకున్న తర్వాత ఒక నిర్ణయానికి వచ్చేసారు మనం పెళ్లి చేసుకుందాము అని అలా నిర్ణయం వచ్చిన తర్వాత రమేష్ ఇంట్లో కూడా చెప్పేసి మొత్తానికి పెళ్లికి ఒప్పించేసుకుని హాయిగా పెళ్లి పనులన్నీ చేసుకున్నాడు ఇండియాలోనే పెళ్లి చేసుకుందాం అంటే హోటల్ బుకింగ్స్ గిఫ్ట్లు అవి ఇవి అని మొత్తానికి డబ్బులు కూడా బాగా ఖర్చు పెట్టాడు సో అంగరంగ వైభవంగా పెళ్ళి చేసుకోవాలి అనుకున్న రమేష్కి మంచి అవకాశం దొరికింది అని ఆల్మోస్ట్ అందరికీ చెప్పి ప్లస్ సంతోషంగా డబ్బు కూడా ఖర్చు చేసి అన్నీ చేశాడు ఆ తర్వాత ఇక ఇంకొన్ని రోజుల్లో పెళ్ళి జరగబోతోంది తాను ఇండియాకి రావాలి అని అనుకునే సమయంలో తాను ఫోన్ చేసి వాళ్ళ ఫాదర్ తోటి ఆ రమేష్కి ఫోన్ చేయించింది అంటే రమేష్కి ఫాదర్ దగ్గర నుంచి అంటే అమ్మాయి వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది రమేష్ తోటి ఈ పెళ్ళి కుదరట్లేదండి మేము మిమ్మల్ని పెళ్ళి చేసుకోవట్లేదు మా కూతురు అని చెప్పి ఫోన్ పెట్టేశాడు పెట్టేస్తే రమేష్ ఆశ్చర్యపోయాడు అదేంటి ఇన్ని రోజులు పెళ్ళి అని చెప్పి మొత్తం అంతా అయిపోయాక ఇప్పుడు పెళ్లి చేసుకోవట్లేదని అంటున్నారు అని రమేష్ రష్మికి ఫోన్ చేశాడు రష్మి ఫోన్ ఎత్తింది ఎత్తి తను ఒకటే చెప్పింది ఏంటంటే నీ ముక్కు చాలా పెద్దగా ఉంది దాన్ని ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని జాగ్రత్తగా కాపాడు అప్పుడు దాని సంగతి చూద్దాం అంతే తప్ప మేము పెళ్లి చేసుకోవట్లేదు ఇప్పుడు నీ ముక్కు పెద్దగా ఉండడం వల్ల నేను పెళ్లి చేసుకోవట్లేదు అని ఫోన్ పెట్టేసింది రమేష్ మళ్ళీ చేశాడు ఈ లోపే ఫోన్ బ్లాక్ చేసింది ఇక వేరే నెంబర్ కానీ వేరే కమ్యూనికేషన్ కానీ ఏదీ లేదు అటు రమేష్ తన అంటే రష్మి యొక్క ఫాదర్కి కూడా ఫోన్ చేస్తే మొత్తం బ్లాక్ అయిపోయి ఉన్నాయి ఇక చేసేదేమీ లేక చిరాకు వచ్చేసి కోపం వచ్చేసి వెంటనే వెళ్ళి ఐపీసీ సెక్షన్ ఫోర్ సెవెంటీన్ ఫోర్ ట్వంటీ కింద పోలీసుల దగ్గర కేసు బుక్ చేశాడు పోలీసులు కూడా మరి దీనికి సంబంధించి విచారణ చేద్దామని డిసైడ్ అయ్యారు అయితే రష్మి రష్మి ఫాదర్ అండ్ రష్మి సిస్టర్ కూడా ఉంటుంది తాను కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యేసరికి తన మీద కూడా ఫోర్ సెవెంటీన్ ఫోర్ ట్వంటీ సెక్షన్స్ కింద కేసు నమోదు చేశాడు ప్రస్తుతానికి దాని గురించే విచారణ అయితే జరుగుతోంది మరి ఎటువంటి తీర్పు కోర్టు ఇస్తుందా అనేది కూడా తెలియాల్సి ఉంది అది పక్కన పెడితే ముక్కు బాగాలేదని పెళ్ళి రిజెక్ట్ చేయడం అనేది వింతగా అనిపిస్తుంది మరి రోజు రోజుకి ఎలాంటి పరిస్థితులు వస్తున్నాయో ఆలోచించండి గుర్రు కొడుతున్నాడని లేకపోతే చాలా చక్కగా చూసుకుంటున్నాడు అతన్ని తిట్టడానికి కూడా ఆస్కారం లేకపోయింది నా భర్తను అని అట్లాంటి వాళ్ళు విడాకులు ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు అలాంటిది మరి ముక్కు బాగలేదని పెళ్ళి రిజెక్ట్ చేయడం అనేది మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి